కానీ చదవాలి, అబ్జర్వేషన్ చేయాలి, ప్రతి పాత్రను చూడాలి, జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ డైలాగ్ డెలివరీ, మేకప్, కాస్ట్యూమ్, ఏదో రకరకాలుగా అని చదవమన్నాను. మరి ఇవన్నీ సినిమాలు ఉంటాయా సార్ అని అడుగుతారు. చూడండి, మనకున్న నాలుగు జానర్స్ ఉన్నాయి. జానర్స్ అంటే రకరకాల సినిమా, అంటే మనకు నాలుగు జానర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మైథలాజికల్ జానర్ ఉంది, రామాయణం, పురాణం, దేవుడు సంబంధించిన సినిమాలు అనుకుందాం. అలాగే హిస్టారికల్ సినిమా, చరిత్ర, జరిగిన కథ, జరిగిన విషయాలు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, చాణక్య కావచ్చు, ఇలా ఇతరత్ర అల్లుడు రామరాజు కావచ్చు, ఇలా అన్ని హిస్టారికల్ ఫిలిమ్స్ జరిగినవి, మన కంటి ముందు మన సమాజంలో కొందరు చూసినవి, కథలాడిన పాత్రలు ఉన్నాయి. తర్వాత ఫోక్, జానపద కథలు ఉన్నాయి. జానపద కథలు అంటే అవి ఫేక్, అవి నిజం కాదు, అవి అమ్మమ్మ కథలు, కాకమ్మ కథలు అంటాం. అంటే హీరో రామచిలక అయిపోవడము, ప్రధాన పాత్ర ఏదో గుర్రంలా మారిపోవడము, హీరోయిన్ ఇక్కడ పంజరంలో బంధించబడము, విలన్ కుక్కలా మారిపోవడము, అంటే ఇలాంటివన్నీ కల్పిత కథలు, అవి నిజం కావు. జానపదం అంటే ఫోక్, ఫేక్. తర్వాత సోషల్ సినిమాలు ఉన్నాయి, సోషల్ కథలు, ప్రజెంట్ సిచ్యువేషన్, కంటెంపరీ అంటే మనతో సమాజంలో మన కంటి ముందు జరుగుతున్న పాత్రలు. ఈ పాత్రల ఆధారంగానే, ఊహించిన పాత్రల ఆధారంగానే సినిమాలో కథలు తయారు చేయబడతాయి. కాబట్టి మనం సినిమాకి వెళ్ళి చూడటం జరుగుతుంది. కాబట్టి నటుడు అన్న వాడికి ఫస్ట్ కావాల్సింది కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఎలా అప్లై చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పౌరాణిక సినిమా తీసుకోండి, పౌరాణిక కథ అనుకుందాం. ఒక జానపద సినిమా తీసుకోండి, జానపద కథ అనుకోండి. హిస్టారికల్, చారిత్రాత్మక సినిమా అనుకోండి, కథ అనుకోండి, పాత్రలు అనుకోండి. సోషల్, ప్రజెంట్ ట్రెండ్లో సిచ్యువేషన్ అనుకోండి, కథ అనుకోండి, పాత్రలు అనుకోండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాడి వేషధారణ ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ నడవడిక ఏంటి, సొసైటీ ఎలా ఉంది, కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, ఆచారాలు ఎలా ఉన్నాయి, ఇతర నిర్మాణాలు ఎలా ఉన్నాయి. ఒక విషయం అని కాదు, ప్రతి విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఎలాంటి మార్పు ఉందో తెలుసుకోవడం, స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే సినిమా కథలు అంటే ఎక్కడ చూడి పడతాయని కాదు, సినిమాకి వెళ్ళినప్పుడు జనాలు ఎందుకు కనెక్ట్ అవుతారు. సాధారణంగా ఈ వర్డ్ వింటుంటారు, నేను కనెక్ట్ అయ్యానండి, ఈ సీన్కి కనెక్ట్ అయ్యానండి, ఈ పాత్రకు కనెక్ట్ అయ్యానండి, అరే వాడు మా ఇంటి పక్కన ఫ్రెండ్ లాగే ఉన్నానండి, వీడు వచ్చే మా అన్నయ్యలా అనిపించాడండి, అది సీన్ జరుగుతుంటే మా ఇంట్లో జరుగుతున్నట్టుందండి, మా మనది నాది అని ఎందుకు కనెక్ట్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, క్రియేటర్స్ కానీ, రాస్తున్న వాళ్ళు కానీ పాత్రలు అనేవి ఎక్కడి నుంచో ఊహించి రాయరండి. సమాజంలో చదివి, సిచ్యువేషన్స్ కావచ్చు, పాత్రలు కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక న్యూస్ పేపర్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, కంటి ముందు జరిగిన విషయాలు కావచ్చు, ఎవరిని చెప్పినవి కావచ్చు, ఎక్కడైనా చదివినవి కావచ్చు, వీటి ఆధారంగానే ఒక రైటరు, డైరెక్టరు కథలు రాసుకున్నాక ఆ పాత్రలకు ఆ లక్షణాలను ఆవలింపచేసి అది యాక్టర్కి నేర్పించడం జరుగుతుంది, యాక్టర్కి చెప్పడం జరుగుతుంది. త్రూ యాక్టర్స్ ద్వారా కమ్యూనికేట్ చేసి సమాజానికి ఒక మంచి విషయాన్ని అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాని చాలామంది వచ్చి సరే క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు, ఎక్కడ నుండి క్రియేట్ చెయ్యరు. సమాజంలో చదివిన వాడే, సమాజాన్ని చదివిన వాడే మంచి రైటర్ అనబడతాడు, సమాజాన్ని మంచి చదివిన వాడే మంచి డైరెక్టర్ అనబడతాడు, సమాజాన్ని మంచి చదివిన వాడే మంచి నటుడు అనబడతాడు. కాబట్టి మీరు యాక్టింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు రైటర్ ఎలా రాశాడు, ఎక్కడి నుంచి తీసుకున్నాడు, దాంట్లో ఎసెన్స్ ఏం పెట్టాడు, దాంట్లో ప్రాణం ఎలా పోసాడు, ఆ పాత్రకి జీవం ఎలా పోసాడు, ఆ క్యారెక్టర్ ఫీల్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇమోషనల్ ఏంటి, ఇంటలెక్చువల్ ఏంటి, ఎలా ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, ఆ డైమెన్షన్స్ మొత్తం రైటర్ రాసింది, డైరెక్టర్ చెప్పిన జాగ్రత్తగా విని మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కనెక్ట్ అయ్యి పర్ఫామ్ చేసినప్పుడు అది సినిమాలో కానీ, రేడియోలో కానీ, టీవీలో కానీ, స్టేజ్ మీద కానీ ప్రదర్శించినప్పుడు జనాలు కనెక్ట్ అయ్యి జేజలు కొడతారు. కాబట్టి ఈ పాత్రలు అనేవి, ఈ క్యారెక్టర్స్ అనేవి ఎక్కడి నుంచో రావు, లేవు, సమాజంలో జరిగిన, ఉన్న, చూసినవి మాత్రమే రైటర్స్, డైరెక్టర్స్ రాసి దాని ద్వారా ఒక కథ నిర్మాణం చేసి త్రూ మీ ద్వారా అంటే యాక్టర్ ద్వారా అభినయం చేయించి సమాజానికి ఒక మంచి విషయాన్ని, విజ్ఞానాన్ని తెలియజేసే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి యాక్టర్స్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.